द इंट्रस्ट 5 लोड की वेलती హ్యున్ వాళ్ళ పేరెంట్స్ డబ్బులు తీసుకొని ఉంటారు అయితే అదే టైంలో ఇంత డబ్బులు పంపించావేంటి అని చెప్పేసి జోంగ్యూన్కి వాళ్ళ నాన్న కాల్ చేస్తే జోంగ్యూన్ చెప్తాడు నాన్న మీరు బాధపడకండి నేను బ్యాంక్లో పని చేస్తున్నాను ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అలాగే నేను కొత్త అపార్ట్మెంట్కి కూడా మూవ్ అయ్యాను మీరు వరీ కాకండి అని చెప్పేసి హ్యున్ అంటాడు అయితే ఇది తన ఫస్ట్ డే యొక్క ఆఫీస్లో ఉన్నప్పుడు జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత తను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత తర్వాత జంగ్ ఎలాగైతే సుయోంగ్ని కలిచాడో అలాగే తో పాటు ఎలా తన జర్నీ అయిందో చెప్పి గుర్తు తెచ్చుకుంటాడు కానీ ప్రస్తుతం ఇప్పుడు మూమెంట్కి వస్తే సంగ్సు సుయోంగ్ని హక్ చేసుకుంటాడు ఇలా హక్ చేసుకున్న తర్వాత ఒకవేళ పొరపాటున ఆ రోజు నేను రెస్టారెంట్కి వస్తామన్నప్పుడు వస్తే నువ్వు నాతో డేట్కి వెళ్ళేదాన్వా నన్ను డేట్ చేసేదాన్వా అని చెప్పేసి సూయంగ్ని సంగ్ అంటాడు ఇలా అన్న తర్వాత అదే టైంలో సూయంగ్ వెనకకు చూసి కొంతమంది వస్తున్నారు చూస్తే అస్సలు బాగోదు అని చెప్పి సూయంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సంగ్షు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి తను రూమ్కి వెళ్ళి అసలు నేను ఏం చేశాను అని చెప్పేసి సంగ్ తల పట్టుకొని ఉంటాడు తర్వాత నెక్స్ట్ డే సూయంగ్ మరియు సంగ్ ఎక్కువ పోతూ ఉంటే సంగ్సు చెప్తాడు సూయంతో ఇక నేను జరిగిన దాని గురించి మొత్తం మర్చిపో అని చెప్పేసి సూయంగ్కి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత అప్పుడు సూయం ఏమి చెప్పాలనుకుంటుందో ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతుంది మరోవైపు మీ ఇప్పుడు సంగ్సు మరియు సూయం ఇద్దరూ వస్తున్నారు అని చెప్పేసి తను చాలా హ్యాపీగా వెయిట్ చేసుకుంటూ ఉంటుంది వచ్చిన తర్వాత సంగ్సుతో మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత సూయంగ్తో చెప్తుంది నేను తనకి ప్రపోజ్ చేశాను అండ్ నీకు తెలుసు కదా సాంగ్స్ ఎలాగైనా స్లో సో నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి మీ యూంగ్ ఎంతో చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ వర్క్స్కి వెళ్తూ ఉంటారు వెళ్ళిన టైంలో అప్పుడు సుయోంగ్ దగ్గరికి వచ్చిన ఒక ఓల్డ్ కస్టమర్కి తను హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇలా హెల్ప్ చేసిన తర్వాత సంగ్స్ తననే చూసుకుంటూ ఉంటాడు ఇలా చూసుకుంటూ ఉన్న తర్వాత ఆ రోజు ఈవినింగ్ సుయోంగ్ని తీసుకొని వాళ్ళ మేనేజర్ యుగ్ సో క్యూంగ్ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తాడు ఇంపార్టెంట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు సుయోంగ్ అంటే అంటాడు ఇది బిజినెస్ కాల్ కాదు అంటే అంటే అప్పుడు సూయం ఒక బిజినెస్ని ప్రపోజల్ని ముందర పెడుతుంది అయితే ఇలా పెట్టిన తర్వాత అసలు ఆ క్లయింట్ అస్సలు కరెక్ట్గా ఒప్పుకోకుండా వెళ్ళిపోతాడు ఆ తర్వాత అప్పుడు వాళ్ళ మేనేజర్ ట్యాక్సీకి డబ్బులు ఇస్తాడు ఎంత అవద్దన్నా ఆ డబ్బులు ఇచ్చేసరికి ఇష్టం లేకుండా తీసుకొని వెళ్ళి ఒక డబ్బాలో వేస్తుంది వాళ్ళ మేనేజర్ ఇంతవరకు ఇచ్చిన అన్ని డబ్బుల్ని ఆ బాక్స్లోనే వేసి ఆ బాక్స్ని చూసుకొని అసహ్యపడుతుంది సూయం ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్కి వస్తుంది వచ్చిన తర్వాత తను నార్మల్గా తన వర్క్ని తను చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక మెసేజ్ వస్తుంది ఏంటి అంటే వాళ్ళ మేనేజర్ మరియు ఒక అమ్మాయి ఉన్నట్టు చెప్పేసి ఒక అమ్మాయికి మ్యా ఒక మెసేజ్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత తను సూయోంగి అని చెప్పేసి అలాగే తన బ్రాంచ్ మేనేజర్కి మరియు సూయంగ్కి ఒక ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని చెప్పేసి ఒక చిన్న రూమర్ స్ప్రెడ్ అవుతుంది బ్యాంక్ ఆఫీస్లో ఆ తర్వాత వాళ్ళ మేనేజర్ వచ్చి సూయోంగ్ని అడిగితే అప్పుడు నేను బ్యాంక్ వర్క్స్ కాకుండా వేరే వర్క్స్ చేయను బయట క్లయింట్స్ని మీట్ కావడానికి రాను అంటే సరే నువ్వు అక్కడ గ్యారేజ్లో ఉన్నాయి కదా వాటిని అవుట్ చేయి అని చెప్పేసి అంటే ఆ తర్వాత సుయంగ్ వెళ్ళి ప్రతి ఒక్క ఇయర్స్ యొక్క డాక్యుమెంట్స్ని అన్నిటినీ సార్ట్ చేసుకుంటూ వస్తుంది అలాగే తనకి ఎవరు హెల్ప్ చేసినా కూడా అస్సలు బాగోదు అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ ఒక వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత సంగ్సు ఫుడ్ని తీసుకొని వెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి మరోవైపు ఇప్పుడు మీ క్యూంగ్ వాళ్ళ అమ్మ మరియు మీ క్యూంగ్ ఇద్దరూ కలిసి లంచ్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు మీ క్యూంగ్ వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా తను ఏమైతే డ్రెస్సెస్ని కొందో అవిటిని చూపిస్తూ ఉంటుంది మరోవైపు ఇక్కడ సంగ్సు మరియు వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ ఇద్దరూ కలిసి ఒక విఐపితో గేమ్ ఆడడానికి వెళ్తారు గోల్ఫ్ గేమ్ని ఇలా ఆడడానికి వెళ్ళిన తర్వాత సంగ్సు యొక్క పర్ఫార్మెన్స్ ఆ వీఐపీకి చాలా ఎక్కువగా నచ్చుతుంది ఇలా నచ్చినాక తను చాలా హ్యాపీగా ఓకే గుడ్ నేను ప్రపోజల్ని చూస్తాను నెక్స్ట్ టైం కలుస్తాం అని చెప్పేసి తన కార్డ్ని ఇస్తాడు అప్పుడే సంగ్సుని పికప్ చేసుకోవడానికి మీ గొంగ వస్తుంది వచ్చిన తర్వాత తను ఎవరు అని అంటే అన్న తర్వాత సీఓ అంటే వాళ్ళ బ్యాంక్ మేనేజర్కి హాయ్ హలో చెప్పి నేను సంగ్స్ని తీసుకెళ్తాను అని చెప్తుంది కానీ ఆ వీఐపీకి హలో అని చెప్పేసి అది కూడా ఇన్ఫార్మల్గా చెప్పేసి వెళ్ళిపోతుంది అస్తే నీకెవరో తెలుసా అంటే అవును నాకు తను ఎవరో తెలుసు తను ఒక కంపెనీ సీఓ కానీ తను నాకు నాన్న తనకి ఇంట్లోనే మాట్లాడను సో ఇక్కడేం మాట్లాడమంటావు అని చెప్పేసి మీ సంగ్తో అంటుంది ఆ తర్వాత ఇప్పుడు అందరూ కలిసి అంటే సంగ్స్ మరియు మీకు ఇద్దరూ కలిసి పార్టీకి వెళ్తారు వాళ్ళ స్కూ కాలేజ్ రియూనియన్ పార్టీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు మాట్లాడుతూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఒక ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాయో కాబట్టి నీకు ఆ ప్రివిలేజ్ ఉంది అయినా నీకు తెలుసా నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు స్కాలర్షిప్ తీసుకున్నందుకు ఏ అమ్మాయికి అయితే స్కాలర్షిప్ కావాలో నిజంగా అవసరమో ఆ అమ్మాయి నీ వల్ల మూడు మూడు పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి వచ్చింది కానీ నీకేంటి నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా చదువుకోగలవు అది కూడా నీ ప్రివలేజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటారు ఇలా అన్న తర్వాత మీ యంగ్ బాధగా సంగ్స్తో ఆ రోజు మాట్లాడుతూ ఉంటుంది నేను ఎంత కష్టపడి నాకు నేను తెచ్చుకున్నా సరే ఏ జాబ్ చేసినా సరే అదంతా నాకు ప్రివలేజ్ అనే అంటారు మా పేరెంట్స్ ఇన్కమ్ని బట్టి అని చెప్పేసి అంటుంది మరోవైపు ఇప్పుడు సుయంగ్ వాళ్ళ అమ్మ నాన్న రెస్టారెంట్కి క్లోజ్ చేసి ఉంది అని తెలుసుకొని వెంటనే తను వాళ్ళ అమ్మ నాన్న తనని కలవడానికి వెళ్తుంది ఎక్స్పెషల్గా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి ఇష్టం ఉండకుండా వెళ్ళిపోతుంది అదే టైంలో వాళ్ళ అమ్మ చూస్తుంది మరోవైపు సంగ్స్ మరియు మీ గ్యంగ్ బాయ్ అని చెప్పుకుంటారు అయితే ఇలా చెప్పుకున్న తర్వాత మరోవైపు రూమర్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చిన్న చిన్నగా అయితే ఇక ప్రతి ఒక్కరూ ఆ రోజు చాట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇద్దరు చూసుకుంటారు ఈ ఫోటో ఈ ఫోటో అంటే మరి ఇప్పుడు అసలు మన మేనేజర్ ఎందుకు సూయోకి అంతా హార్డ్ టైం ఇస్తున్నాడు అని అంటే నాకు తెలిసి లవ్ అనుకుంటా అని చెప్పేసి అంటారు ఆ రోజు మీటింగ్కి కూడా సూయంగ్ రాదు ఎందుకు అంటే ఆ డాక్యుమెంట్స్ని ప్రతిరోజు ఇయర్ వైజ్గా క్రోనలాజికల్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి కాబట్టి తను రాలేకపోతుంది అయితే అయినా కూడా మీటింగ్ అయిపోయింది డోంట్ వరీ అని చెప్పేసి అప్పుడు మేనేజర్ అంటాడు ఇక మరోవైపు ఇక్కడ సూయంగ్ వల్ల అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అయినా సరే అతన్ని ఎలా ఒప్పుకున్నావు అని అంటే మీ నాన్న రాక్షసుడు కాదు అండ్ ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు అని అంటే అసలు అప్పుడు ఏం జరిగింది అసలు సూయంగ్కి ఎందుకు తనకు అంత అసహ్యం అంటే ఒకరోజు వాళ్ళ తమ్ముని మొబైల్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది ఇలా వెళ్ళినాక అప్పుడు అక్కడ వాళ్ళ నాన్నని ఇంకో కామెతో చూస్తుంది అంటే వాళ్ళ నాన్న ఎఫైర్ని దొరకబడుతుంది అయితే వాళ్ళ నాన్న ఎఫైర్కి వాళ్ళ తమ్ముని చావికి ఏమైనా కారణం ఉందో లేదో మనకి ఇంతవరకు చూపించారు కానీ అప్పుడు సూయం అందుకే నేను క్షమించలేను అని చెప్పేసి అంటుంది మరోవైపు సుయంగ్ అక్కడను వస్తూ ఉంటే అసలు సంగ్స్ నాకు తెలుసు ఆ రోజు వచ్చేటప్పుడు ఎందుకు తడపడ్డాడో అలాగే నేను కూడా తడపడతాను కానీ అందుకే నాకు తెలుసు సంగ్స్ నా దగ్గరికి రాకపోయినా నేను కోపంగా ఉండాలని నాకు అర్హత లేదు అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత స్విమ్ నడుచుకుంటూ వెళ్తుంటే జం్యూన్ ఒక అంబ్రెల్లా తీసుకొని వస్తాడు మనం పరిగెడదామా అని అని చెప్పేసి ఇద్దరు పరిగెడుతూ ఉంటారు పరిగెత్తుతూ ఉన్న తర్వాత ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకో అలాగే బ్యాండేజ్ కూడా వేస్తాడు నువ్వెందుకు నా గురించి ఇంత కేరింగ్ తీసుకుంటున్నావు అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను నేను నీకు బాయ్ ఫ్రెండ్గా ఉండొచ్చా అని చెప్పి అంటే ఉండొచ్చు అని చెప్పేసి సూయంగ్ అంటుంది మరోవైపు నెక్స్ట్ డే ఆల్టింగ్ టీం వస్తుంది ఆల్టింగ్ టీం వచ్చిన తర్వాత అప్పుడు దూసిక్ని మరియు ఇంకొక వ్యక్తిని పిలుస్తారు అయితే యూన్యోంగ్ని పిలిచిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యూరియస్గా ఉంటారు అసలు ఏం జరిగిందా అని చెప్పేసి అదే టైంలో బ్రాంచ్ మేనేజర్ అయిన షీకంగ్ వచ్చేసి సూయోంగ్ అని చెప్పేసి గట్టిగా కోపంగా వచ్చుకుంటూ ఉంటాడు తన దగ్గరికి వచ్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే సాంగ్స్ వాళ్ళ బ్రాంచ్ మేనేజర్కి మరియు సూయోంగ్కి మధ్యలో నిలబడతాడు మిగిలిన కథ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్